పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు నామాన మీ అందరికీ శుభాలు. ఎలా ఉన్నారండి? దేవుని కృపలో మీరందరూ క్షేమమే కదా. మీ కుటుంబానికి దేవుని యొక్క సమాధానం నిండారులుగా కలుగును గాక. రండి, ఉదయకాల మన్న అనే చక్కని కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నా. దేవుని మాటల్లోనికి మనం వెళ్దాం. చూడండి, ఈనాడు చాలామందిని దేవుడు ఆశీర్వదించాడు. చాలామందికి దేవుడు దీవెనలు ఇచ్చాడు. అవునండి, మనం ఆరాధించే దేవుడు దీవించే దేవుడు. ఆరోగ్యం కావాలంటే ఇస్తాడు, ఆర్థిక సమస్యలుంటే తీరుస్తాడు, ఆధ్యాత్మికంగా ఫలభరితంగా చేస్తాడు. అన్ని రీతులుగా ఒకటి ఏమిటండి, మన అక్కరలు అవసరాలన్నీ తీరుస్తూ అన్ని రీతులుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. భౌతిక పరమైనటువంటి దీవెనలతో దేవుడు మనల్ని నింపుతాడు. ఎందుకంటే మనం అక్కర్లో ఉంటే, అవసరతలో ఉంటే చూస్తూ ఊరుకునే దేవుడైనా కాదు, తప్పకుండా దీవిస్తాడు. ఇప్పటికే ప్రతి వ్యక్తిని కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఈ మాటలు వింటూ ఉండగా మిమ్మల్ని కూడా దేవుడు ఖచ్చితంగా దీవించే ఉంటాడు. అయితే ఈ రోజున విచారకరమైనటువంటి విషయం ఏంటంటే, దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలే అనేక మంది విశ్వాసులకు అడ్డుగా మారిపోయాయి. మరోసారి చెప్పన, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు అనేక మంది తిరిగి దేవుని సన్నిధికి వెళ్ళటానికి, ఆరాధన చేయటానికి, దేవుని కోసం బ్రతకటానికి ఆ దీవెనలే అడ్డుగా మారిపోయాయి. ఒక అడ్డు బండల్లాగా అయిపోయాయి అంతే. అదేంటి అయ్యగారు అంటారా? నిజంగా మీరు ఆలోచించండి, నీ స్థితి కొంచెంగా ఉన్నప్పుడు, నువ్వు ఏసై దగ్గరకు వచ్చిన తొలి రోజుల్లో, అప్పుల్లో, బాధల్లో, అనారోగ్యంలో, కష్టాల్లో నువ్వు ఉన్నప్పుడు దేవుడంటే ఎంతో పరిగెత్తావు, దేవుడంటే పంచ ప్రాణాలుగా బ్రతికావు, ప్రార్థనంటే మానక చేసేదానివి, ప్రతి దినము వాక్యం చదువుకునేదానివి, దైవజనులను ఎంతో ప్రేమించేదానివి, మందిరానికి పరిగెత్తేదానివి, మందిరంలో గడిపేటటువంటి వ్యక్తివి, దైవజనుడు చెప్పే వర్తమానాలతో ఎంతో సంతోషించి ప్రభువులో ఎంతగా ఎదిగిన వాడివి నీవు. నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా మీరెవరైనా కావచ్చు, ప్రభువుని అంగీకరించిన తొలి రోజుల్లో మీ విశ్వాసం ఎలా ఉంది? మీరు దేవుని సన్నిధిని ఎంత ప్రేమించారు, ఎంత పరిగెత్తారు? నిజంగా చెప్పండి, ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి. మీ అవసరాలు దేవుడు తీర్చి ఒక మంచి ఉద్యోగాన్ని ఇచ్చి, కష్టం లేకుండా ప్రభు సహాయం చేస్తూ, అన్నం పెట్టి, ఆరోగ్యం ఇచ్చి, మంచి ఇల్లు ఇచ్చి, మంచి వాహనాలు ఇచ్చి, మంచి వసతులు ఇచ్చి, అన్నీ సమృద్ధిగా దేవుడు నీకు దయచేశాడు కదూ. ఈ రోజున అదే విశ్వాసం నువ్వు కలిగి ఉన్నావా? అలాగే వెళ్తున్నావా దేవుని మందిరానికి? అలాగే దేవుని పాదాల దగ్గర గడుపుతున్నావా? ప్రార్థనా జీవితం అలాగే ఉందా? వాస్తవంగా క్రమక్రమంగా ఇంప్రూవ్ అవ్వాలి, ఇంకా పెరగాలి. కానీ ఏం చేసావు? ఇక నాకు పర్వాలేదులే, అంతా బాగానే ఉంది అనుకుంటూ, సమృద్ధిగా ఉంది నాకు, నాకేం కొదువా? డబ్బులు వచ్చేసినాయి, ఉద్యోగం వచ్చేసింది, వాహనాలు ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాను అనుకుంటూ, దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలే నీకు అడ్డుగా మారి, నీ అంతరంగంలో అడ్డు బండలుగా అయిపోయి, నాకేం పర్వాలేదు అన్నటువంటి ఒక ఆలోచనలోనికి నువ్వు దిగజారిపోయి దేవుని సన్నిధి నువ్వు పోగొట్టుకున్నావు. దేవుడు నీకు దూరం అయిపోయాడు. దేవుని సన్నిధిలో ఉన్న ఆ ఆనందాన్ని ఒక మాటలో చెప్పాలంటే, నీ విశ్వాసం పూర్తిగా చల్లారిపోయిన స్థితిలో ఉండి ఈ రోజున టీవీలో సీరియళ్ళు, సినిమాలు చూడటానికి, సెల్ ఫోన్లో ఏదో చూడటానికి, లోకంలో పడి లోకాన్ని అనుభవించటానికి, అక్కడికి ఇక్కడికి తిరిగి ఆ ఇంటికి ఇంటికి వెళ్ళి ముసలమ్మ ముచ్చట్లు చెప్పి నీ జీవితాన్ని పాడు చేసుకోవటానికి, నీ జీవితం ఆ రీతిగా పాడవటానికి దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలే అడ్డుగా మారాయి కదూ. ప్రిబిడ్డ, ఇది నిజంగా ఎంతో విచారకరమైనటువంటి విషయం. ఒకవేళ నువ్వు ఆ స్థితిలోనే ఉన్నట్టయితే అది ఎంత ప్రమాదమో నీకు, మంచిది కాదు. దేవుడే మిస్ అయిపోయి దేవుని సన్నిధి ఎగిరిపోయేటటువంటి దీవెన మనకెందుకు చెప్పండి?
దీవించిన దేవుడు మనకు కావాలి, ఆశీర్వదించిన దేవుడు మనకు కావాలి. ఆయన్ని విడిచిపెట్టి మనం ఏం చేయగలం? నువ్వు ఏదో చూసుకొని పై పై వాటిని చూసుకొని ఇచ్చిన ఆయన్ని కూడా మర్చిపోయే స్థితికి వస్తే అది ఎంత భయంకరత్వం ఒక్కసారి ఆలోచించండి. అందుకే సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో అగూర్ అనబడినటువంటి వ్యక్తి ఈ మాటలు పలికాడు, మీరు చూడండి. 7వ వచనం నుంచి నేను చదువుతాను. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపు. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపు. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక భేదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. పిల్లలు మీరు గమనించారా? నాకు తగినంత ఇవ్వయ్యా, ఎక్కువైతే దేవుడు ఎవరంటానేమో నేను, తక్కువైతే దొంగలాగా మారిపోతానేమో, నాకు తగినంత ఇవ్వయ్యా అని అగూరు అనబడిన ఈ వ్యక్తి ప్రార్థన చేసుకుంటున్నాడు. పేదరికాన్నైనా ఐశ్వర్యాన్నైనా నాకు ఇవ్వద్దు, తగినంత ఇవ్వు అంటున్నాడు. ఐశ్వర్యం ఎక్కువయ్యి దేవుణ్ణి మర్చిపోయావు బిడ్డ, తగినంత ఉంటే బాగుండేది కదూ. నిజమే, ఒక గొప్ప దైవజనుడు అన్నట్టు బాధ లేకపోతే బోధ కూడా ఏం అర్థం కాదు. కష్టమేమీ లేకపోతే ప్రభువు కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం మనకేముంది? అదేనా భక్తి? అదేనా దేవుని సన్నిధులకు ఎప్పుడు మన అవసరాల కోసమేనంటారా? దేవుణ్ణి దేవుడిగా ఆరాధించటం, ఆయన సన్నిధిని అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించటం, ఇది కదా క్రైస్తవ జీవితం. ఒక్కసారి ఆగి ఆలోచించు. నీ ఆశీర్వాదాలే అడ్డుగా వస్తే గుర్తుపెట్టుకో, ఇచ్చిన దేవుడికి తీసివేయటం తెలీదా? ఉన్న పాటున దేవుని పాదాలు పట్టు. ఇంకా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడే కానీ విడిచిపెట్టే దేవుడు కాదు. ఒక్కసారి కన్నీళ్లతో ప్రభువా నన్ను క్షమించు, ఏదో నాకు సమృద్ధిగా ఉంది కదా అని చెప్పి నేను నీ సన్నిధి నీ పాదాలు మర్చిపోయానయ్యా, నన్ను క్షమించమని అడిగితే తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. నిన్ను నీ కుటుంబాన్ని మొదటిగా ఆధ్యాత్మికంగా దీవిస్తాడు, తిరిగి భౌతికంగా కూడా నీ అవసరాలు దేవుడు తీరుస్తాడు. దైవాశీస్సులు మీ అందరికీ ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలయ్యా. విత్తబడి నీ సందేశం మీ బిడ్డలకు దీవెనకరంగా మార్చండి. ప్రభువా, మీరిచ్చిన ఆశీర్వాదాలే మీకు మాకు అడ్డుగా మారితే అంతకంటే మించిన నష్టం శాపం మరొకటి లేదు కదయ్యా. మీ పాదాలే కనిపించకుండా పోయినప్పుడు, మీ ముఖరూపమే మాకు మరుగైనప్పుడు ఎన్ని లోకంలో ఉండి ఏంటయ్యా ప్రయోజనం? ప్రభువా సహాయం చేయండి, ప్రభువా క్షమించండి. ఎంతమంది బిడ్డలైతే ఈ రీతిగా ప్రార్థిస్తూ నువ్వు ఇచ్చిన దీవినే నీ సన్నిధికి రాకుండా సరిగ్గా నీలో లేకుండా ప్రభువా నాకు అడ్డుగా మారిందని ఎంతమంది ప్రార్థించుకుంటున్నారు, వారందరినీ ఒకసారి చూడండి, కనికరించండి, సహాయం చేయండి. మరలా తిరిగి నీతో ఒక చక్కని సంబంధం నెలకొల్పుకోవటానికి సహాయపడి మహిమ మీకు ఆరోపిస్తూ ప్రతి ఒక్కరిని వర్తమానం విన్నవారిని దీవించమని వేడుకుంటూ యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. దైవదేవుని నిండుగా మీ అందరికీ ఉండుగా. కలుసుకుందాం. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులకు పరిచయం చేయండి, వారు ఆధ్యాత్మికంగా దీవించబడతారు. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ. ప్రైజ్ యు.